నమస్కారం ఈరోజు యోగాభ్యాసంలో మనం మైండ్ బ్యాలెన్స్ కోసం మరియు బిజీ మైండ్ ఉంటుంది చాలామందికి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మైండ్ కామ్ కావడం కోసం మరియు స్టెబిలిటీ కోసం మనం మృతి ముద్ర అంటాము ఆ మృతి ముద్రని మనం వేసుకుందాం ఈ మృతి ముద్ర ఎలా వేసుకోవాలనేది ముందుగా చూద్దాం మనం రెండు చేతులను కూడా ఇలా తీసుకుంటాం మన యొక్క మధ్యవేల్ని చూపుడు వేల్ని బొటన వేల్ని అన్నిటినీ కూడా ఇలా లాక్ చేసేస్తాం వేళ్ళ మధ్యలో వేళ్ళు ఉంచేసాం లాక్ చేస్తాం మన చిటికిన వేలు మాత్రమే ఇలా స్ట్రైట్గా ఉంచేస్తాం ఇలా ఉంచేసేసి ఈ ఈ మిగిలిన నాలుగు వేలుని కూడా ఇలా లాక్ చేసి ఉంచడాన్ని మనం ముర్తి ముద్ర అంటాము ఈ మురితి ముద్ర మనం వేసుకున్నప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ యొక్క ముద్ర వేసుకుంటే బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ కానీ మరియు మన బ్రెయిన్లో ఉన్నటువంటి జలతత్వానికి సంబంధించినటువంటి ఫ్లూయిడ్స్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి మరియు బిజీ మైండ్ అని చాలా రకరకాల ఆలోచనలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తున్న వాళ్ళకి ఇది వేసుకోవడం ద్వారా బ్రెయిన్లో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని క్లియర్ అయిపోయేసి న్యూరాన్స్ డెవలప్మెంట్కి మరియు మన మైండ్ని కామ్గా ఉంచడం కోసం ఈ ముద్ర అనేది ఉపయోగపడుతుంది ఈ ముద్ర అనేది మనం వేసుకున్న తర్వాత భ్రామరి ప్రాణాయామం కానీ జ్ఞానముద్ర కానీ వేసుకోవడం ద్వారా ఇంకా తొందరగా దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి కనపడుతూ ఉంటుంది ఈ మృతి ముద్ర మనం రెగ్యులర్గా ఉదయం మరియు సాయంత్రం వేసుకోవడం ద్వారా ఈ యొక్క బిజీ మైండ్ కానీ స్ట్రెంథనింగ్ కోసం మైండ్ స్ట్రెంథనింగ్ కోసం మా ఇంటర్నల్ స్ట్రెంథనింగ్ కోసం కానీ ఈ ముద్ర రెగ్యులర్గా వేసుకోవచ్చును అంతేకాకుండా ఈ ముద్ర వేసుకోవడం ద్వారా కూడా మనకి హార్ట్ మీద ప్రెజర్ పడకుండా బ్లడ్ సర్క్యులేషన్లో ఉన్నటువంటి ప్రెజర్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసేసి మనకి హార్ట్ పంపింగ్ అని పర్ఫెక్ట్గా జరగడానికి ఈ ముద్ర ఉపయోగపడుతూ ఉంటుంది రెగ్యులర్గా కానీ మనం పది నుంచి పదిహేను నిమిషాల వరకు మాత్రమే ఈ ముద్రను వేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేసుకున్నప్పుడు మన శరీరంలో కఫతత్వం అనేది పెరిగిపోతుంది దీనివల్ల మనకి రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లం కానీ డయాబెటిక్ కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో మనం పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే ఈ ముద్రని రెగ్యులర్గా వేసుకోండి అది సీజన్ బట్టి మాత్రమే ఈ ముద్రను వేసుకోవాలి ఎక్కువగా మనం సమ్మర్ సీజన్లో ఈ ముద్ర వేసుకుంటే మన బ్రెయిన్ అనేది హీట్ ఎక్కకుండా మనకు అక్కడ ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ జరుగుతాయి మరియు థాట్స్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది థాట్స్ అన్నీ కూడా నెగటివ్ థాట్స్ కానీ ఎక్కువ థాట్స్ బిజీ బిజీగా ఉండే థాట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయేసి ఒకదాన్ని మీద ఫోకస్ జరగడం జరుగుతుంటుంది ఈ రకంగా ఈ యొక్క మృతి ముద్రని వేసేసుకొని బ్రెయిన్కి సంబంధించిన స్ట్రెంథనింగ్ కోసం కానీ బ్రెయిన్ కామ్నెస్ కోసం కానీ ఈ ముద్రని ఉపయోగించుకోగలరు నమస్కారం